Hi friends, welcome to Jyoti Kitchen. ఈ రోజు నేను మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. నేను మినపప్పు తీసుకున్నాను. మినపప్పు నేను పొట్టుగల్లై తీసుకుంటాను అన్నమాట. వాటితో ఏ టిఫిన్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గ్లాస్తో తీసుకున్నాను, నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అన్నమాట. మార్నింగ్ నానబెట్టుకుని మంచిగా పొట్టు వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ గ్లాస్కి నేను 3 గ్లాసెస్ బియ్యం వేసాను అన్నమాట. ఎక్కువ మంది 2.5 వేసుకుంటారు. 3తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. దోశ కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దీంట్లో నేను పచ్చెనపప్పు అండ్ మెంతులు వేసాను కొంచెం కొంచెం. అవి మరీ మెంతులు ఎక్కువ వేసుకోమాకని చేదు వచ్చింది. కొంచెం ఇన్నంటే ఇన్ని వేసుకోవాలన్నమాట. ఇవి కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రైండర్ వేస్తున్నాను. గ్రైండర్ వేసేసాను పిండిని. ఇప్పుడు మనం తీసేసుకుందాం పిండిని. ఇది నాకు చిన్న జార్ అన్నమాట గ్రైండర్ది. పెద్దది ఇంకోటి ఉంది. ఇది చట్నీ వేసుకుంటానికి ఇచ్చారు, కానీ నేను పిండికి వేసుకుంటానికి యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇట్లా తీసేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో నేను దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ గిన్నెలోకి నేను పిండిని తీసుకుంటున్నాను. ఇలా వంచేసుకుంటాను కూడా చాలా కంఫర్ట్గా ఉండిద్ది అన్నమాట. నాకు ఇది చిన్న జార్ లాగా ఉంటుంది. ఇలా మెత్తగా వేసుకోవాలి. మీరు కూడా చూసారు కదా, ఇలా నేను మూతుండే ప్లాస్టిక్ దాంట్లో తీసుకున్నాను అన్నమాట. ఇది మనం మూత పెట్టేసుకుని మార్నింగ్ ఓపెన్ చేస్తే పొంగి ఉంటుంది, పైకల్లా వచ్చేసి ఉండిద్ది. ఇంకా మనం మసాలా దోశ వేసుకునేటప్పుడు ఓపెన్ చేసుకుంటే సరిపోయిద్ది అన్నమాట. ఓకే బాయ్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ నేను మసాలా దోశ వేసేటప్పుడు చూపిస్తాను మీకు పొంగింది ఎలా ఉంది అనేది, ప్రాసెస్ కూడా చూపిస్తాను. మార్నింగ్ అయింది, ఇప్పుడు దోశ వేసే టైము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, పైకల్లా పొంగింది అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన పిండి తీసుకుని ఉప్పు కలుపుకుందాం. చూసారు కదా, బాగా పొంగింది. ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మనకు కావాల్సిన పిండి వరకు తీసుకుందాం వేరే బౌల్లోకి. ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్ వేసుకుందాం. చూసి వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని దోశ ప్యాటర్న్ మనం కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా రావాలి. ఇంక ఈ పిండి పక్కన పెట్టేసుకుని మనం దోశ మసాలా దోశ కదా ఆ ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఆ కర్రీకి కావాల్సిన పదార్థాలు రెండు చూపిస్తాను. ఆలు 2 తీసుకున్నాను అన్నమాట. ఉడకబెట్టేసి పైన ఉన్న తొక్కును తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. మీరు కూడా ఆనియన్ 1, ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇది కర్రీలోకి అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఆనియన్ తీసుకుని ఇలా పెద్ద పెద్ద సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, కారం రుచికి సరిపడినంత, గరం మసాలా 1 స్పూన్, గ్రీన్ చిల్లీ 1 తీసుకుని పీసెస్ కట్ చేసుకున్నాను, కరేపాకు కొంచెం, కర్రీలోకి వచ్చి ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మినపగుళ్ళు అండ్ కొంచెం పసుపు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లోకి ఆనియన్ మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను, ఆవాలు కొంచెం, పచ్చెనపప్పు కొంచెం, మినపగుళ్ళు కొంచెం అండ్ జీలకర్ర కొంచెం వేసుకొని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేపుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను. మనం తీసుకున్న సాల్ట్ వేసుకుంటున్నా. చూసి వేసుకోండి టేస్టీ సరిపోయినంత. ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాం. కరేపాకు వేసుకోండి.
కారం వేసుకుంటున్నాను, చూసి వేసుకోండి మీరు కూడా. నేను తిరగమోత దినుసులు స్టార్టింగ్లో వేయలేదు, చివరికి వచ్చేలోపుకి అవి మాడిపోతున్నాయి అని చెప్పి నేను ఆనియన్ వేగిన తర్వాత వేసానన్నమాట. కరివేపాకు కూడా అంతే, ఫ్లేవర్ పోతుంది, మాడిపోయినట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుంది, ఈ మొత్తం కలిసి ఇలా తిప్పుకొని ఆలు వేసుకుందాం. ఇప్పుడు ఆలు వేసుకు మనం కట్ చేసుకున్న ఆలు వేసుకుని మొత్తం కలిసి ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం, 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మసాలా మొత్తం ఆలుకు పట్టేసింది. మీడియం ఫ్లేమ్లోనే మనం ఉంచుకోవాలన్నమాట చివరిలో ఈ ప్రాసెస్ మొత్తం. ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోండి. ఈ దోశ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దితే దోశలు బాగా వస్తాయన్నమాట. ఈ దోశ ప్యాన్ వేడెక్కేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక ఆనియన్, మనం ఈ సైజ్ కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు నేను ఉల్లికారం తయారు చేస్తున్నాను అన్నమాట. చూసి సాల్ట్ వేసుకోండి రుచికి సరిపోయినంత. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు ఇక్కడ ఈ మిక్సీ జార్లోనే, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఇది నేను మిక్సీ పెడతాను అన్నమాట. చూసారు కదా ఇలా వస్తుందన్నమాట. కొంచెం పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి మిక్సీ వేసుకోండి. నేను ఇందాక మీకు కావాల్సిన పదార్థాలు పంచదార చెప్పడం మిస్ అయిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మన ఇప్పుడు దోశ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న ఈ పేస్ట్ను వేసుకోండి. ఫస్ట్ మొత్తం అప్లై చేయాలన్నమాట ఈ పేస్ట్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మొత్తం పేస్ట్ అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్న ఆలు కర్రీ కొంచెం వేసుకోండి. ఈ కర్రీని కూడా స్ప్రెడ్ చేసుకోండి, కొంచెం చివరి దాకా కాదు మధ్యలో వరకు స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా మనం దోశని ఇట్లా మడత పెట్టుకోవాలన్నమాట, మెల్లగా మడత పెట్టుకోండి. చూసారు కదా చాలా ఎర్రగా కాలింది. ఇంకా తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే మసాలా దోశ. ఈ దోశలో పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.